అల్పాయుష్కుడైనా కన్నవారి కీర్తి ప్రతిష్టలను శాశ్వతం చేయగల ఒక్క కుమారుడినే అనుగ్రహించండి. నా సుతుడు అవ్యాజమైన తమ కరుణకు పాత్రుడయ్యేలా ఆశీర్వదించండి. తథాస్తు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మలభాసిత శోభితలింగం. మార్కండేయుడి విద్యా వివేకాలు పలుచోట్ల విన్నాను, ఎంతో సంతోషించాను. పుత్రోత్సాహంతో మీరు గతాన్ని మరిచారు. పుత్రుడో పుత్రుడో అని తప్పించినంత కాలమైనా పుత్రుడు జీవించడా? అయ్యో పరమేశ్వర, ఆ శివుడి కరుణతో జన్మించిన మార్కండేయుడు ఇప్పుడు ఆ శివుడి కరుణను మళ్లీ సంపాదించుకుంటే చాలు, అతడు చిరంజీవి అవుతాడు. మార్కండేయుడితో ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను. మార్కండేయ, నారాయణ. మార్కండేయ శర్మ అహంభో అభివాదయేత్. చిరంజీవ చిరంజీవ. దేవర్షి, తమనెన్నడూ చూడకపోయినా, తమ దర్శన భాగ్యం ఏనాడూ లభించకపోయినా, తమ శిఖ, తమ మహతి, తమ పూదండ, తమ కాషాయ వస్త్రధారణ, తమ నోటి వెంట నారాయణ స్మరణ తమరు దేవర్షి నారదుల వారని చెప్పకనే చెబుతున్నాయి. నేటికి ఈనాటికి తమ రాకతో మా ఆశ్రమం, తమ ఆశీస్సులతో నా జననం రెండూ పావనమయ్యాయి. బంగారానికి తావి అబ్బినట్టుగా వేద వేదాంగ విద్యలు, షట్ శాస్త్రాలు నేర్చిన నీకు నీ వినయం మరింత శోభనిస్తున్నది. నీ పుట్టుకతో మీ తల్లిదండ్రులు తరించారు. ధన్యులం దేవర్షి, తమ మదికి నచ్చేట్టుగా మా జీవనం సాగటం మా అదృష్టం. నారాయణ నారాయణ, మాట మాటకు నోటిముత్యాలు రాలుతున్నంత సంతోషంగా ఉంది నాయన. మునికుమార, మృకండ మహర్షి దంపతులకు లేకలేక శివవర ప్రసాదిగా జన్మించిన నీవు నీ విద్యా వివేక వినయాలతో వారిని మరింత ఆనందింపచేస్తున్నావు, అది ముదావహం. మరి అంతటి ఆనందాంబుదిలో ఓలలాడేవారు వారి సంబరాలు మాయమే, వారు విషాద జలజలో మునగడం విచారణీయం కదా. దేవర్షి, తమరన్నది నిజమా? సతతం శివపూజలతో అర్చనలతో శివనామ జపంతో తృప్తిగా సంతోషంగా జీవిస్తున్నారు నా తల్లిదండ్రులు. వారికి దుఃఖమా? వారికి చింత? ఎందుకు మునీంద్ర వారికా విషాదం? ఎందుకు దేవర్షి వారికా వంత? నారాయణ, దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి చేతికంది వస్తున్న కానక కన్న కుమారుడు తమ కళ్ళెదుటే అకాల మృత్యువు పాలవుతాడని తెలిస్తే ఆ తల్లిదండ్రుల దుఃఖానికి మితి ఉంటుందా మార్కండయ్య? అకాల మృత్యువా? కానక కన్న కుమారుడా దేవర్షి? నన్ను అకాల మృత్యువు మింగివేయనున్నదా? అవును నాయన, నీకు సరిగ్గా వచ్చే మాఘశుద్ధ పంచమి వరకే ఆయుర్దాయం, అప్పుడు అపమృత్యువు నిన్ను కబళిస్తుంది. అయ్యయ్యో, ఎంత దుర్భరం ఎంత దుర్భరము! నా వంటి వాడు పుట్టకపోయినా మేలే, కానీ పుట్టి పెరుగుతూ ఆనందాన్ని కలిగిస్తూ హఠాత్తుగా ఇలా మరణించడం తల్లిదండ్రులకు మహాదుఖ కారణం. దేవర్షి, నేనెందుకు జన్మించాలి? ఎందుకిలా మితాయువును కావాలి? ఎవరూ ఇలా బాల్యంలోనే మరణించినట్టు వినలేదు కనలేదు. ఈ విపరీతం నా ముఖానే రాశాడా విధాత? చెప్పండి మునీంద్ర, చెప్పండి. అంతా ఈశ్వర సంకల్పం మార్కండయ్య. నీవు ఈశ్వరవర ప్రసాది, నీ తల్లిదండ్రుల తపః ఫలితంగా నిన్ను అనుగ్రహించాడు పరమేశ్వరుడు. కాని ఇదేం వరం, ఇదేం అనుగ్రహం మునీశ్వర? నవకాయ పిండి వంటలతో వడ్డించిన విస్తర ముందు కూర్చోపెట్టి మారు వడ్డించక అర్ధాకలితో లేచిపొమ్మనడం ధర్మమా? అయినా ఇచ్చిన వరం ఇష్టాపూర్తిగా ఉండాలి కదా. ఈ అరకొర అనుగ్రహమేమిటి మునీంద్ర? నాయనా మార్కండయ్య, వేదాది విద్యలు నేర్చావు, సమస్త శాస్త్రాలు అభ్యసించావు,
వివేకివి, విజ్ఞానవంతుడివి. ఆలోచించు చక్కగా, అది శివుడిచ్చిన వరం. రాబోయేది మృత్యుగండం. దాన్ని ఎలా తరించాలా అని ఆలోచించాలే కాని గతాన్ని తవ్వుకుని చింతించడం నిష్ప్రయోజనం కదా. దేవర్షి, తమరే మార్గోపదేశం చేసి నన్ను అపమృత్యువు బారి నుండి కాపాడి నా తల్లిదండ్రులకు ఆనందాన్ని చేకూర్చండి. అది మేలైన మాట, ఆలోచనాపరుల బాట. మార్కండయ్య, నీవు శివానుగ్రహంతో జన్మించావు. ఇప్పుడు ఆ శివానుగ్రహంతోనే పూర్ణాయువు సిద్ధింపచేసుకోవాలి. మునీంద్ర, బ్రహ్మోపదేశమైన నాటి నుంచి ప్రతిక్షణం ఈశ్వరారాధనే చేస్తున్నాను. పంచాక్షరి జపం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చనం అనునిత్యం చేస్తున్నాను. నాయనా మార్కండయ్య, నీవు నిత్యం మృత్యుంజయ జపం చేయాలి. అది అకాల మరణ, అపమృత్యువు పాలిట త్రిశూలం, పాశుపతం, నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం, వజ్రాయుధం. ఏమి చెప్పను దాని మహిమ. అది ఆయుర్దాత, ప్రాణదాత. నమో నమః నారద మహర్షి. అత్యవసర సమయంలో అత్యంత మహిమాన్వితమైన మంత్రరాజం సూచించారు. కరుణా సింధో, ఆ మంత్రోపదేశం చేసి నన్ను తరించనివ్వండి. నారాయణ నారాయణ, బ్రహ్మోపదేశం చేసిన నీ పితృపాదులే నీకు మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశిస్తారు. తండ్రిని మించిన గురువు, తల్లిని మించిన దైవం లేరు కదా. కృతార్థోస్మి స్వామి. చిరంజీవ. ఓం త్రయంబకం యజామహే. ఓం త్రయంబకం యజామహే. సుగంధిం పుష్టివర్ధనం. సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాత్. ఉర్వారుకమివ బంధనాత్. మృత్యోర్మృక్షీయమామృతాత్. మృత్యోర్మృక్షీయమామృతాత్. నారాయణ నారాయణ. మురుకండ, 15వ జన్మదిన బహుమానంగా కుమారునికి మృత్యుంజయ మంత్రోపదేశం చేశావు. ఏ తండ్రైనా తన ముద్రత నేనికిచ్చే కానుక ఇంతకన్నా విలువైనదుండదు. బ్రహ్మమానస పుత్రులు, మీ మాటకు మరో మాట ఉంటుందా? అంతా మీ ఆశీర్వాద ఫలితమే. మరో మాట అంటున్నాను వినండి. మీ కుమారుణ్ణి గౌతమాశ్రమానికి పంపించండి. అది సిద్ధజనార్దన క్షేత్రం. సోమలింగేశ్వరుడు భక్తుల పాలిట ప్రత్యక్ష దైవం. షట్కాల పూజలతో సంతృప్తి చెందిన పరమేశ్వరుడు ప్రాణరక్షణ గావిస్తాడు. ఇన్నేళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. ఈ ఆపత్కాలంలో దూరం చేసుకుని గౌతమాశ్రమానికి పంపించాలా? పుత్రవియోగాన్ని భరించగలమా దేవర్షి? అన్నిన్నాళ్ళు పుత్రుణ్ణి చూడకుండా ఎలా ఉండగలను? మృకండ దంపతులారా, పుత్రుని తాత్కాలిక వియోగానికి చింతించక, శాశ్వత యోగాన్ని అపేక్షించి మారు ఆలోచన చేయక మార్కండేయుని మా వెంట పంపించండి. సర్వం శుభం జరుగుతుంది. అంతకంటే కావలసినది ఏమున్నది దేవర్షి? మీరు మా శ్రేయః కాములు, మీ అభిమతమే కానివ్వండి. నాయనా మార్కండేయ, దేవర్షుల వారిని అనుసరించు. ఆజ్ఞానువర్తిని తండ్రి. మార్కండయ్య. అమ్మా, వస్తానమ్మా. మార్కండయ్య, పదనాయనా. ఓం నమః శివాయ. ఓం నమః.
మార్కండేయుడు అల్పాయుష్మంతుడు. నేటితో ఆ ముద్దు బాలకుని ఆయువు తీరనున్నది. ఇప్పుడు ఈ అల్పాయుష్కుడు శివకరుణకై పూర్ణాయుష్యుకై జపించి తపించినను ఫలమేమి? ఈ పూజలు, రుద్రాభిషేకాలు, మృత్యుంజయ మంత్రపఠనాలు ఈ యముని యమధర్మం ముందు నిలువజాలవు. నిలిచి ఆ బాలకుని రక్షింపజాలవు. ఆయువు తీరిన అతని ప్రాణములు కొనిరమ్మని భటులను ఆజ్ఞాపించదా? ఎవరక్కడ? స్వామి, ఈనాడే మాఘశుద్ధ పంచమి. ఈనాటితో బాలుడికి ఆయువు తీరిపోతుంది. చివరి చూపులు చూడకుండా, ఆఖరి పలుకులు వినకుండా మనమిక్కడే నిలిచిపోయాం. ఎంత దౌర్భాగ్యం! దేవి, బాలుడి జీవితంలో ఈనాడు చివరి దినం కాకూడదనే కదా అతన్ని గౌతమాశ్రమానికి పంపించాం. దేవర్షి ఉపదేశం వృధా కాదని నమ్మాం. అక్కడ మార్కండేయుడు కడునిష్టతో, దీక్షతో జపించి తపిస్తున్నాడని విన్నాం కదా. స్వామి, తమ పాదములంటి విన్నపం చేసుకుంటున్నాను. నా మనసు నిలవడం లేదు. నా ఆలోచనలు కుదుట పట్టడం లేదు. పరిపరి విధాల మది పరితపిస్తున్నది. నోరు విప్పి చెప్పలేని వేదన భరించలేను స్వామి, భరించలేను. వద్దు దేవి, వద్దు. అధిక ప్రేమానురాగాలు ఎప్పుడూ ఆపదను శంకిస్తాయి. నా మాట విని
పంచాక్షరి మంత్రాన్ని జపించు. అదే మనకు ఊరట. భగభగమండే యజ్ఞగుండం చెంత ఉన్న వెన్న కరగకుండా ఉండలేదు. చితికన్నా చింత ఎక్కువ వేధిస్తుంది. స్వామి, మార్కండేయుడి ఆలోచనలతో తలడిల్లిపోతున్న నా మనసు నిలకడగా శాంతంగా శివనామం జపించలేదు. స్వామి, నా ప్రార్థన మన్నించండి. మనము గౌతమాశ్రమం చేరుకుందాం. సంతోషమో దుఃఖమో పంచుకుందాం. దేవి, నీవు కన్నతల్లి. నేనెంత ఓదార్చినా, మరెంతగా సముదాయించినా నీ మనసు ఊరడిల్లదు. కానీ ఈ పరిస్థితిన గౌతమాశ్రమం చేరుట ఉత్తమం కాదు. అది శివకరుణకై తపిస్తున్న బాలకుని దీక్షకు భంగం కలిగించవచ్చు. పరమదయాసాగరుడైన ఆ పరమేశ్వరుడు కరుణించగా కుమారునకు సంపూర్ణ ఆయుర్దాయం నొసగక మిన్నకుండడు. కనుక భారాన్ని భగవంతునిపై వేసి శాంతం వహించు. స్వామి. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంగికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. అడుగో, ఆ బాలుడే కావాలి మార్కండేయుడు. అతడే అతడే. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. చూడరా ఆ శివభక్తి. ప్రశంసలు అభినందనలు మన కర్తవ్యం కాదు. యమధర్మ పాలనలో నిర్దేశించిన జీవి ప్రాణాలు తోడి తీసుకెళ్లడమే మన కర్తవ్యం. పదరా. ఆగండి నా మూర్ఖులారా. మిమ్మల్ని పూర్తిగా వెనుదిరిగి యమలోకానికి వెళ్ళండి. ఆహా, ఎంత దౌర్జన్యం! ఆ లోకము నుంచి ఈ లోకానికి వచ్చింది రిక్త హస్తాలతో తిరిగి వెళ్ళడానికా? తెలుగ తెలుగ. ఒరే మూర్ఖులారా, మీకు బుద్ధి లేదు, యుక్తాయుక్త విచక్షణ లేదు. ఇది శివాలయ ప్రాంగణం, శివ సన్నిధి. ఇక్కడకు మీరు రాతగదు. బుద్ధిమంతుల్లా వెనక్కి తిరిగి వెళ్ళండి. మేము యమాజ్ఞాపత్తులం. పాశంతో మార్కండేయుడి ప్రాణాలు తీసుకుపోవాలి, అదే మా కర్తవ్యం. మూర్ఖులారా, ఈ శివసేవకుడు కాలభైరవుడు. ఎంత చెప్పినా మీరు వినడం లేదు. మూర్ఖించి ముందడుగు వేస్తే మీకు ముప్పు తప్పదు. వెనక్కి వెళ్ళండి. ఆహా, మాకు ముప్ప? ఎన్నడూ కనీ విని ఎరుగం. మా విధి నిర్వహణలో వెనకంజ వేయలేము. అడ్డు తొలగి దారివు లేదా? లేదా, అడ్డు తొలగించి లోపలికి ప్రవేశిస్తాం. పాశం ప్రయోగించి బాలుడు ప్రాణాలు తీసుకెళ్తాం. హర హర మహాదేవ. కాలభైరవుడు యమ నియమానికి అడ్డు నిలిచాడా? యమ భటులనే తాడించాడా? ఎంత మదమెంత కావరమెంత పొగరు. నా శాసనాన్నే ధిక్కరించి, నా భటులనే దండించి, నా పాశాన్నే అడ్డగించి నన్ను అవమానపరిచాడు. ఇది క్షంతవ్యం కాదు. ఎంత గర్వం! ఈ ధిక్కారాన్ని మేము సహించం, సహించలేము. మేమే స్వయంగా వెళ్ళి మా ధర్మాన్ని నిర్వహిస్తాం. చంద్రశేఖర 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 పాహి మాం. మాకు ఆగ్రహాన్ని తెప్పించక ఆ విగ్రహాన్ని వీడి వెలుపలికి రా. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. మహేశ్వర శరణ శరణం. మహేశ్వర శరణ శరణం. పరమేశ్వర శరణ శరణం. మహాదేవ శరణ శరణం. ఇది నీకు తగదు. అంబికాపతి, ఆయువు తీరిన వారిని రక్షించుట, రక్షించాలని ప్రయత్నించుట తమకు తగదు. నా ఆగ్రహమే నీ అహంకారాన్ని పటాపంచలు చేయగలదు. దండధరుడనని గర్వించిన నీవు దండనకే పాత్రుడవు. శివ శివ శరణం, శివ చరణం శరణం, శివ శివ శంకర, శివ శివ శంకర.